టైగర్ అండ్ బీర్ కొట్టుకుంటే ఎవరు గెలుస్తారు? పులి వర్సెస్ ఎలుగుబంటి. ఫస్ట్ వీటి సైజ్ అండ్ పవర్ ని కంపారిజన్ చేద్దాం, అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఎలుగుబంటి సైజ్ వచ్చేసి 7 to 9 feet ఉంటుంది అండ్ దాని వెయిట్ వచ్చేసి 350 to 700 kgs ఉంటుంది. సైబీరియన్ టైగర్ వచ్చేసి 160 to 190 kgs మాత్రమే ఉంటుంది అండ్ హైట్ కూడా 5 to 6 feet ఉంటుంది. సో హైట్ లో విన్నర్ ఎవరు? పోలార్ బీర్. ఇప్పుడు స్పీడ్ విషయాన్ని చూద్దాం. ఎలుగుబంటి స్పీడ్ వచ్చేసి 25 miles per hour అండ్ పులిది వచ్చేసి 40 miles per hour. సో ఇందులో ఏంటంటే పులి విన్నర్. ఇక బైట్ ఫోర్స్ చూద్దాం. ఎలుగుబంటిది వచ్చేసి 1200 PSI అండ్ పులిది వచ్చేసి 1050 PSI. ఇక్కడ ఎలుగుబంటి. ఇక పళ్ళ విషయానికి వస్తే బియర్ కి 42 teeth ఉంటాయి అండ్ పులికి 30 teeth ఉంటాయి. కాకపోతే ఇక్కడ కంపారిజన్ చేయాల్సింది ఎన్ని పళ్ళు ఉన్నాయని కాదు, ఉన్న పన్ను కెనైన్ టీత్ ఎంత హైట్ ఉందా అన్నది. పోలార్ బీర్ అయితే ఒక కెనైన్ టీత్ హైట్ వచ్చేసి 1.96 inches మాత్రమే ఉంటది. అదే పులిది అయితే 2.5 to 3 inches హైట్ ఉంటది. దిగిపోద్ది. అండ్ బియర్ క్లాస్ వచ్చేసి 3.5 to 3.75 inches ఉంటుంది అండ్ టైగర్ కి వచ్చేసి 4 inches ఉంటుంది. ఇక్కడ పులి విన్నర్. మామూలుగా ఏంటి, పులి దాక్కుని ఒక్కసారిగా మాటేస్తుంది, కానీ అలా కాకుండా 1-on-1 fight డైరెక్ట్ గా జరిగితే. ఇక్కడ పోలార్ బీర్ ఏంటంటే ఎప్పుడు పెద్ద పెద్ద యానిమల్స్ ని అటాక్ చేస్తుంది. పులి అలా పెద్ద పెద్ద యానిమల్స్ ని డైరెక్ట్ గా అటాక్ చేయదు, వెనకాల నుంచి వస్తుంది. కానీ 1-on-1 fight జరిగితే మాత్రం దాని ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ వల్ల పోలార్ బీరే గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మామూలుగా పోలార్ బీర్ వాల్రస్ అనే యానిమల్స్ మీదకే ఎగేసుకుంటూ వెళ్తాయి. సో బలం పరంగా చూసినా ధైర్యం పరంగా చూసినా మాక్సిమం విన్నర్ పోలార్ బీర్ దే అవ్వచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, నేను ఇప్పుడు ఒక మెడికల్ కేసు చెప్తాను. 1980 జరిగింది ఒక ఉమెన్ కి. కొంచెం ఆలోచించేలా ఉంటుంది ఈ మెడికల్ కేసు మాత్రం. ఈ ఇన్సిడెంట్ జరిగింది 1980. జీన్ హిలార్డ్ అనే ఒక ఉమెన్ తన ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వెళ్తుంది నైట్ టైంలో. నైట్ టైము మంచి ఎక్కువగా కురుస్తుంది, సో తొందరగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి షార్ట్ కట్ టేప్ తిప్పింది. అయితే ఆ షార్ట్ కట్ లో ఇంకా మంచు ఎక్కువ పడి కారు ఫ్రంట్ కూడా కనబడట్లేదు తనకి. సో కారు ఇంజన్ కూడా ఆగిపోయింది కొద్దిసేపటికి ఆ షార్ట్ కట్ మధ్యలో. అయితే ఏంటి, ఇప్పుడు ఆ కారులో ఉంటేనే ఆ మంచుకి ఆ చలికి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో తనకి ఏంటనిపించిందంటే తన ఫ్రెండ్ ఇల్లు ఒక 3.2 kilometers దూరంలో ఉంది. సో ఎలాగైనా 3.2 kilometers ఈ మంచులో పరిగెడితే బతికేస్తానని ఆశతో కారు దిగి పరిగెత్తుకుంటే వెళ్ళడం స్టార్ట్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి. వాళ్ళ ఫ్రెండ్ పేరు నెల్సన్. కరెక్ట్ గా వాళ్ళ ఇంటి డోర్ దాకా వచ్చింది. కరెక్ట్ గా ఇంకా డోర్ 15 అడుగులు దూరంలో ఉండనంగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు టైం 1:30 PM. కరెక్ట్ గా నెల్సన్ ఎప్పుడు తలుపు తీసాడంటే ఉదయం 7 గంటలకి. సో అతను నెల్సన్ తలుపు తీసి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి తను ఏ స్టేట్ లో ఉందంటే మొత్తం గడ్డగట్టుకుపోయి ఫేస్ అంతా ఐస్ ఫామ్ అయిపోయి బాడీ మొత్తం ఐస్ తో కవర్ అయిపోయి అలా ఉంది, కదిల్చినా కదలట్లేదు. సో దాన్ని తీసుకెళ్లి కార్లో లోడ్ చేసుకున్నాడు. సారీ, లోడ్ చేసుకోవడం కాదు, కార్లో ఎక్కిచ్చాడు. నెల్సన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాక మాక్సిమం తను చనిపోయిందని అనుకున్నారు. ఎందుకంటే తను నోట్లో థర్మామీటర్ పెడదామంటే అదేమో నోరు ఓపెన్ అవ్వట్లేదు, కనీసం చేతులు కాళ్ళు ఏమో బిగుసిపోయి ఉన్నాయి అండ్ కళ్ళలో లైట్ వేసినప్పుడు కూడా ఐలిడ్ లో మూమెంట్ అనేది లేదు. ఈవెన్ ఇంజెక్షన్ చేద్దామన్నా సరే తన బాడీలోకి నీడిల్ అనేది సూది దిగట్లేదు. సో ముందు తను బ్రతుకుందో లేదో తెలియాలి. సో ఏం చేశారంటే ఒక ఎలక్ట్రిక్ వార్మ్ బ్లాంకెట్ ని తన మీద కప్పారు. కొద్దిసేపటికి ఒక 2 hours తర్వాత తన బాడీలో పల్స్ అనేది తెలిసింది, కానీ అప్పటికీ బ్రతుకుద్దని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ గుండె నిమిషానికి 8 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది అండ్ నిమిషానికి 2-3 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుంది. కానీ అన్బిలీవబుల్ గా మధ్యాహ్నానికే తనకి కాన్షియస్నెస్ వచ్చేసింది అండ్ 9 రోజులకి కాళ్ళు చేతులు కూడా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. 49 రోజులకి కంప్లీట్లీ ఆల్ రైట్. ఇది ఒక మెడికల్ మిరాకిల్. ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా, వైద్య శాస్త్రం. డాక్టర్ సింగ్ చెప్పారండి, తను లక్కీగా హైబర్నేషన్ ప్రాసెస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగింది. ఇది చాలా 100 మందిలో కొద్ది మందికి మాత్రమే సాధ్యం అండ్ ఇది మెడికల్లీ కూడా పాసిబుల్ అంది, కానీ అందరికీ సాధ్యం మాత్రం కాదు 90% కేసెస్. ఫ్యాక్ట్ నెంబర్ 3, నేను ఒక 8 to 10 videos బ్యాక్ అనుకుంటా ఇండియాలోని top 10 ఎక్స్పెన్సివ్ మూవీస్ అంటే బడ్జెట్ పరంగా ఎక్కువ ఏది పెట్టారో అని చెప్పాను. అయితే ఇప్పుడేం చెప్పబోతున్నానంటే అది ఇండియాలో వరకే చెప్పేప్పుడు, ఇప్పుడు ఏంటంటే వరల్డ్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్ చెప్పబోతున్నాను. 10th place లో బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్. ఇది 2016 రిలీజ్ అయింది, బడ్జెట్ వచ్చేసి 2038 crores. నెంబర్ 9th place లో జాన్ కాటర్. 2012 రిలీజ్ అయింది, దీని బడ్జెట్ వచ్చేసి 2046 crores. 8th place లో స్టార్ వార్స్ ద రైజ్ ఆఫ్ స్కై వాకర్. 2019 రిలీజ్ అయింది, దీని బడ్జెట్ వచ్చేసి 2131 crores. 7th place లో సోలో స్టార్ వార్స్ స్టోరీ ఉంది, ఇది 2018 రిలీజ్ అయింది, 2131 crores ఇది కూడా. కాకపోతే అది ముందు రిలీజ్ అయింది కాబట్టి బడ్జెట్ పరంగా ఇదే ఎక్కువ. 6th place లో జస్టిస్ లీగ్, 2325 crores. అండ్ 5th place లో పైరట్స్ ఆఫ్ ది కరేబియన్, ఇది 2007 రిలీజ్ అయింది,
2,326 కోట్లు. 2007లో 326 కోట్లు అంటే అప్పుడు చాలా ఎక్కువ కాబట్టి రెండు సేమ్ బడ్జెట్ ఉన్న దాదాపు 5th ప్లేస్లోకి పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ వచ్చింది. 4th ప్లేస్లో ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 2018లో రిలీజ్ అయింది. 2,519 కోట్లు పెట్టి తీశారు. నెంబర్ 3rd ప్లేస్లో ఎవెంజర్స్ ఎండ్ గేమ్, నా ఫేవరెట్, 2019లో రిలీజ్ అయింది, 2,759 కోట్లు. అండ్ 2nd ప్లేస్లో ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఇది 2015లో రిలీజ్ అయింది, 2,829 కోట్లు. ఇక నెంబర్ 1 ఏంటో గెస్ చేయండి. ఎబాండ్ ఏమనుకుంటున్నావు నువ్వు? కాదు, పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ స్ట్రేంజర్ టైడ్స్ 2011లో రిలీజ్ అయింది. దీని బడ్జెట్ వచ్చేసి 2,938 కోట్లు. దీన్ని 2011లో తీశారు. ఇన్ఫ్లేషన్ ప్రకారం దాన్ని 2022లో తీసుంటే దీని బడ్జెట్ 3,534 కోట్లు అయ్యేది. ఇప్పుడు అవతార్ 2 రాబోతుంది, దాని బడ్జెట్ కూడా అరౌండ్ 2,000 క్రోర్స్ మాత్రమే ఉంది. ఇది టాప్ 10లో లేదు. మీరు ఈ టాప్ 10 ఎక్స్పెన్సివ్ మూవీస్లో ఎన్ని మూవీస్ చూసారో కామెంట్ చేయండి. నేనైతే అవుట్ ఆఫ్ 10 8 చూసా, స్టార్ వార్స్ సిరీస్ 2 మూవీస్ చూడాలి, మిగిలిన 8 మూవీస్ చూసా. ఫ్యాక్ట్ నెంబర్ 4, నేను ఇప్పుడు ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి చెప్పబోతున్నాను, కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దేనికో తెలుసా? ఎక్కువ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కువ ఎవరు సాధించారు అనే రికార్డ్ మీద. అంటే ఇప్పుడు నేను ఒక 8 వరల్డ్ రికార్డ్ సాధించాను అనుకోండి, మీరు ఒక 10 వరల్డ్ రికార్డ్ సాధించారు అనుకోండి. అంటే అన్నాడు కానీ బాగుందో, అంటే ఇప్పుడు మీకు 10 వరల్డ్ రికార్డ్స్ గాను ఎక్కువ వరల్డ్ రికార్డ్ సాధించిన వ్యక్తిగా మళ్ళీ మీకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వస్తుంది, అది 11వ రికార్డ్ అయ్యింది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఎన్ని వరల్డ్ రికార్డ్ సాధించాడు తెలుసా? 600 పైనే వరల్డ్ రికార్డ్ సాధించాడు. అతనే ఆశ్రితా ఫుర్మాన్. తన ఫస్ట్ వరల్డ్ రికార్డ్ 1980లో స్టార్ట్ చేశాడు. ఈ 42 ఏళ్లలో దాదాపు 600 వరల్డ్ రికార్డ్ సాధించాడు. అండ్ వరల్డ్ రికార్డ్స్ ఎప్పుడు బ్రేక్ అవుతానే ఉంటాయి, అంటే అతను స్టార్టింగ్ లో చేసిన వరల్డ్ రికార్డ్స్ తర్వాత బ్రేక్ అవుతూ వచ్చాయి కదా. అయితే ఇప్పుడు అతని పేరు మీద ఇంకా అన్బ్రేకబుల్ వరల్డ్ రికార్డ్స్ 200 పైనే ఉన్నాయి. తన ఫేవరెట్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి ఈ పోగో స్టిక్ మీద ఎగురుకుంటూ అలా 11.5 మైల్స్ వెళ్ళాడు. అండ్ తన లైఫ్ లో చాలా కష్టమైన వరల్డ్ రికార్డ్ వచ్చేసి ద మోస్ట్ ఫార్వర్డ్ రోల్స్, ఇలా పల్టీలు కొట్టుకుంటూ 12 మైల్స్ వెళ్ళాడంట. అన్ని వరల్డ్ రికార్డులు ఎందుకు రా బుజ్జే? ఫ్యాక్ట్ నెంబర్ 5, మీలో చాలా మంది జంగిల్ బుక్ మూవీని చూసే ఉంటారు. ఆ మూవీలో ఒక చింపాంజీ ఎలా ఉంటుంది అంటే మధ్యలో ఒక షెల్టర్ లో ఉండి అదే కొబ్బరి చెప్పులాగా పగిలిపోయిన ఫేస్ వేసుకుని ఒకటి వస్తుంది కదా, అది. సో అలాంటి క్రియేచర్ ని మనం ఎప్పుడు ఇమాజినరీ క్యారెక్టర్ అని అనుకుంటాం, కానీ అది నిజంగా భూమి మీద ఒకప్పుడు ఉండేది, కొంచెం అటు ఇటుగా దానికి దగ్గర పోలికలో. 1935లో గుస్తావ్ రాల్ఫ్ హెక్రిక్ అనే వ్యక్తి హాంకాంగ్ లో మార్కెట్ లో కొన్ని బోన్స్ చెక్ చేస్తున్నాడు. అప్పుడు అతని దృష్టి ఒక జంతువు యొక్క పన్ను మీద పడింది. ఆ పన్ను చూస్తే అర్థమైంది అదొక ఏప్ టీత్ అని. కానీ అతను బాగా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అది నార్మల్ దానికంటే కూడా చాలా పెద్దగా ఉంది, అంటే డబుల్ సైజ్ లో ఉంది. మేబీ అదొక మిస్టిక్ క్రియేచర్ అయ్యి ఉండొచ్చు, అంటే మనం 80స్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం కదా, అలాంటి మిస్టిక్ క్రియేచర్ ఏమో అనుకున్నారు. అందుకే దాని మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. ఫస్ట్ ఆ పన్ను ఎక్కడ దొరికిందో వాళ్ళని కనుక్కొని అక్కడ రీసెర్చ్ చేస్తే అక్కడ దాని దవడపాట్ మొత్తం చాలా వరకు అవశేషాలు దొరికాయి. దాన్ని ఎగ్జామిన్ చేశాక తెలిసింది అది ఏ టీతే అని. కాకపోతే అవి ఇప్పుడున్న గొరిల్లాస్ కంటే డబల్ సైజ్ లో ఉండేవంట, అందుకే వాటి పేరు గిగాంటోపీ టెకస్ అని ఒక పేరు పెట్టారు. ఇది ఏషియన్ కాంటినెంట్ సౌత్ ఈస్ట్ రెయిన్ ఫారెస్ట్ నుంచి ఇండియాలోని అడవుల్లో వరకు ఉండేవి. 1000 సంవత్సరాల క్రితమే ఇవి అంతరించిపోయాయని తెలిసింది. ఈ సూది పక్కన కనబడుతున్న ఇన్సెక్ట్ పేరేంటో గెస్ చేయండి. 3, 2, 1 పాస్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. కానీ నిజానికి అది ఇన్సెక్ట్ కాదు, వరల్డ్స్ స్మాలెస్ట్ రిమోట్ కంట్రోల్డ్ మైక్రో రోబోట్ మెడిక్. ఇది మన బాడీలోని ఆర్టరీస్లో అంటే ధమనుల్లో ఒకరోజు పూర్తిగా ఉండగలదు, అంటే ఎగ్జామిన్ చేయగలదు. బాడీ లోపల సర్జికల్ ప్రొసీజర్స్లో ఇది హెల్ప్ చేస్తాయంట. క్లోజ్ లుక్లో ఈ ఫోటో చూడండి, అది ఎంత చిన్నగా ఉందో. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని తయారు చేశారు, లెస్ దెన్ మిల్లీమీటర్ సైజ్. ఇది క్యాన్సర్ ట్యూమర్స్ని డెస్ట్రాయ్ చేయడంలో కూడా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ అడగడం మర్చిపోయాను, కొత్త వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి అబ్బా, అండ్ బెల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అండ్ మనకు తెలుసు మన విఆర్ ఫ్యామిలీ వీడియోని లైక్ చేసి చూస్తారని, అండ్ కొత్త వాళ్ళు కూడా వీడియోని లైక్ చేసి చూస్తే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది లైక్ చూసినప్పుడు. ఫ్యాక్ట్ నెంబర్ 7, కాలిఫోర్నియాలోని వరల్డ్ టాలెస్ట్ ట్రీస్ మీద కొన్ని సాలమండర్స్ ఉంటాయి, అవి జంప్ బాగా చేస్తాయి. అంటే అవి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి బాగా జంప్ చేయగలవు. అండ్ వాటికి ఒక లాంగ్ లిమ్స్ అండ్ ఫ్లాటెండ్ బాడీస్ కూడా ఉంటాయి, వాటిని చూడడం చాలా రేర్. అయితే రీసెర్చర్స్కి ఏమనిపించింది అంటే అసలు ఇవి ఎలా జంప్ చేస్తున్నాయి, అంటే వాటిని తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం అనుకున్నారు. మళ్ళీ ఆ సాలమాండర్స్ అర్బోరియల్ సాలమాండర్స్. రీసెర్చ్లో భాగంగా వర్టికల్ విండ్ టన్నల్ని సెట్ చేసి
ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఫస్ట్ ఏం చేశారంటే ఒక నార్మల్ సాలమండర్ని తీసుకొచ్చి ఆ వర్టికల్ విండ్ టర్నల్లో వదిలేరు. అదేంటి నార్మల్గా అన్ని సాలమండర్స్ పడిపోయినట్టే పడిపోయింది. అయితే సెకండ్న ఈ అర్బోరియల్ సాలమండర్ని తీసుకొచ్చి ఆ వర్టికల్ విండ్ టర్నల్లో వదిలినప్పుడు అవి ఎలా కింద పడ్డాయంటే, ఇప్పుడు మనం పారాషూట్ వేసుకొని దిగినప్పుడు ఇలా చేతులు కాళ్ళు జాపతం చూసారా, అలాగా అవి కింద పడ్డాయన్నమాట. అండ్ అలా పెట్టడం వల్ల వాటి కాళ్ళు కూడా అది కింద పడే స్పీడ్ దాదాపు 10% వరకు తగ్గిందంట. అందుకే అవి ఈజీగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎగరగలుగుతున్నాయి. అయితే పనిలో పని దీనికి ఇంకో ఫ్యాక్ట్ యాడ్ చేస్తా. వరల్డ్స్ బిగ్గెస్ట్ సాలమండర్ ఏంటో తెలుసా? చైనీస్ జెయింట్ సాలమండర్. మామూలుగా ఇప్పుడు ఇందాక చూసిన సాలమండర్ ఇంత ఉంది, అంత చైనీస్ జెయింట్ సాలమండర్ అయితే 6 feet వరకు పెరిగింది. అండ్ ఇవి అగ్రెసివ్గా ఉంటాయి, మనుషులకు కూడా ఈ సాలమండర్స్తో చాలా డేంజరే. అయితే అవి చైనాలో ఉన్నాయి కాబట్టి వాటికే డేంజర్. హ్యాపీగా తినేస్తాను అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 8, పంజాబ్లోని జలంధర్లో ఒక యూనిక్ విలేజ్ ఉంది, ఉప్పల్ భూపాన్. అక్కడ ప్రతి ఇంటి మీద ఇలాంటి డిఫరెంట్ సింబల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. 70 సంవత్సరాల క్రితం తారేన్ సింగ్ అనే ఒక వ్యక్తి హాంకాంగ్కి వెళ్ళాడు ప్లేన్లో. దాని గురించి అంటే ఆ ఎక్స్పీరియన్స్, ప్లేన్ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళ కొడుకులకి చెప్పాడనమాట. వాళ్ళ కొడుకులు ఇన్స్పైర్ అయిపోయి ఏం చేశారంటే, వాళ్ళ ఇంటి మీదే ఇలాంటి ప్లేన్ డిజైన్తో పెద్దగా ఒక డిజైన్ కట్టారు. అందులో ఇళ్ళు కూడా అంటే ఇంట్లో ఎలా ఉంటుందో ఆ ప్లేన్లో కూడా అలాగే ఉండేలా చూసుకున్నారు. అండ్ 1995 జరిగింది ఇన్సిడెంట్. అయితే అప్పటి నుంచి ఆ విలేజ్కి వెళ్ళాలంటే సింపుల్ ఏంటి, ఆ ప్లేన్ అయిపోయింది అంటే ఆ ప్లేన్ ఉన్న విలేజ్ అని విలేజ్కి పేరు వచ్చింది. సో మిగిలిన విలేజర్స్ కూడా ఏం చేశారంటే, వాళ్ళ ఇంటి మీదనే ఉండేది, మా ఇంటికి ఏం తక్కువ అని చెప్పి విలేజ్లో ఒక్కొక్కళ్ళు అన్ని ఇళ్ల మీద ఇలాంటి సింబల్స్ని కట్టేసుకున్నారు పెద్ద పెద్దగా. ఒకళ్ళ ఇంటి మీద కమలం ఉంటుంది, గద్దె ఉంటుంది, కంగారు ఉంటుంది, ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి ఉంటుంది, చాలామంది ఉన్నారు. మరి అలా ఎందుకు కట్టారు అంటే దానివల్ల యూజ్ ఏంటి అని ఎవరన్నా అడిగారు అనుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇప్పుడు మీరు చూస్తున్న పెయింటింగ్కి ఒక స్టోరీ ఉంది. ముందు ఈ పెయింటింగ్ పేరు ఏంటో తెలుసుకుందాం. దీని పేరు స్టేజ్ క్రాఫ్ట్. ఇది ఒక హాంటెడ్ పెయింటింగ్, దయ్యం దయ్యం. ఈ పెయింటింగ్ని జాగ్రత్తగా గమనించి మీకేమన్నా అర్థం అవుతుందా, మీకేమన్నా తెలుస్తుందో లేదో చెప్పండి. అంటే ఈ పెయింటింగ్లో అన్యూజువల్గా ఏమున్నాయో. ఫస్ట్ టైం ఈ పెయింటింగ్ని జేమ్స్ అనే ఒక వ్యక్తి పెయింటర్ ఇంట్లో లారా అనే ఇంకో పెయింటర్ చూసింది. ఆ పెయింటింగ్ జేమ్స్ ఇంట్లో ఉన్న పెయింటింగ్ జేమ్స్ వేసిందే, కాకపోతే ఆ పెయింటింగ్ ఎలా ఉంటుందంటే చూడడానికి పెద్ద క్లారిటీగా ఏం లేదు. దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయించింది ఆ పెయింటింగ్ని. ఆ పెయింటింగ్ని పూర్తిగా డెవలప్ చేశాక ఇందాక మీకు చూపించిన ఫోటోలాగా డిజైన్ అయ్యింది. అయితే ఆ పెయింటింగ్లో అతను ఇక్కడ ఎదురు మీకు ఈ బండి కనిపిస్తుంది చూసారా, ఆ బండి వరకే వేసాడు. అయితే ఆ పెయింటింగ్లో తిని డెవలప్ చేశాక ఏం కనబడింది, వెనకాల ఒక వ్యక్తి కనబడుతున్నాడు కదా, అతనికి తల లేకుండా ఉంది. ఆ పెయింటింగ్ తీసుకొచ్చి లారా ఇంట్లో పెట్టుకుంది. సరే, తల లేకుండా పెయింటింగ్ ఉంటే అందులో హాంటెడ్ ఏ ఉంది అని మీరు అనుకోవచ్చు. తన ఇంట్లో పెట్టుకున్న కాడి నుంచి తనకి తన ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయంట. ప్రతిరోజు ఇప్పుడు ఆ పెయింటింగ్ని ఒక గోడకు తగిలిచ్చారు కదా, ఆ పెయింటింగ్ ప్రతిరోజు మార్నింగ్ అయ్యేసరికి కొంచెం టిల్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఆ టేబుల్ దగ్గర ఉన్న పేపర్స్ అన్ని కింద పడిపోయి ఉంటాయంట ప్రతిరోజు డోర్ లాక్ వేసి ఉన్నా సరే. తన హెల్త్ కూడా పెద్దగా గొప్పగా ఉండేది అంటే చాలా అనీజీగా ఉండేదంట, ఎవరో ఆపుతున్నట్టు ఒక ఫీలింగ్ ఉండేదంట. అండ్ ప్రతిరోజు రాత్రి కలలో ఆ తలలేని వ్యక్తి ఎవరో తనని వెంబడబడుతున్నట్టు కలలు వచ్చాయంట. ఇంకా చాలా థింగ్స్ జరిగాయి, అవి ఎందుకు నేను చెప్పట్లేదు ఇప్పుడు చెప్తా. ఇది liveabout.com ఒక రేడర్ పంపించిన స్టోరీ, ప్రూవెన్ కాదు ఇది. కానీ చాలా టాప్ వెబ్సైట్స్ ఏం చేస్తున్నాయి, వరల్డ్స్ మోస్ట్ హాంటెడ్ పెయింటింగ్స్లో ఈ పెయింటింగ్ని యాడ్ చేసేస్తున్నాయి. అంటే ప్రూవెన్ కాకుండానే అలా యాడ్ చేస్తున్నారు, అలా చేయడం తప్పు, ఇది తప్పు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనం మూవీస్లో చాలా సైబర్గ్స్ని చూసే ఉంటాం. అంటే సగం మనిషి సగం రోబోట్. అంటే బాడీలో కొంచెం మెకానికల్ ఎలిమెంట్స్ వల్ల మనుషుల కంటే ఎక్కువ బలం, ఎక్కువ తెలివి అనుకోవచ్చు. అంటే ఒక 10-15 ఏళ్ల వరకు ఇలా ఆలోచించారనుకోండి, అదొక ఫిక్షనల్ అండ్ ఒక హైపోథెటికల్ పర్సన్ అయి ఉండొచ్చు. అయితే నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాను, నీల్ హార్బిసన్. ఇతను ఒక సైబర్గ్, ఎందుకంటే అతను స్కల్కి యాంటీని అటాచ్ చేశాడు, ఇది ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే అతనికి కలర్స్ అనేవి కనబడవు, ఓన్లీ గ్రే కలర్ మాత్రమే కనబడుతుంది. సో ఆ యాంటీనా కలర్ సెన్సార్గా పనిచేసి అతనికి ఎదురుగా ఏముందో డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సైంటిస్టులు అంతకు మించి ప్రయత్నిస్తున్నారు. అంటే ఎవరి మీద అంటే, ఎవరైతే మార్స్ మీదకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ మీద, వాళ్ళని మిక్స్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫ్లెష్ అండ్ ఎలక్ట్రానిక్స్. మార్టిన్ రీస్ అనే ఒక ఆస్ట్రోనామర్ ఏం చెప్తున్నారంటే, మార్స్ మీద ఉండే అట్మాస్ఫియర్ మన స్పేస్ సూట్ ఉన్నా సరే మన బాడీ తట్టుకోలేదంట. అంటే మనం ఎర్త్ గ్రావిటీ ఫీల్డ్ నుంచి మార్స్ గ్రావిటీ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు హెడ్ ఐ అండ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, బ్యాలెన్స్ అండ్ లోకోమోషన్ అనేది తప్పుతుందంట. నార్మల్గానే స్పేస్లో వెళ్ళే ఆస్ట్రోనాట్స్కి వాళ్ళ బోన్స్ అండ్ మజిల్లో అంటే చేంజెస్ అనేవి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. అలాంటిది మనం ఇప్పుడు వేరే ప్లానెట్కి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాం. అంటే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అన్ని అప్వర్డ్ షిఫ్ట్ అవుతాయి, దానివల్ల కళ్ళ మీద ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి విజన్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఒకవేళ వాళ్ళు అనుకున్నది కనుక సక్సెస్ అయితే
మార్స్ లోకి వెళ్ళినా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ తర్వాత అంటే ఒక 30-30 ఏళ్ల తర్వాత వాళ్ళు నియర్ టు ఇమ్మోర్టల్ గా మారే అవకాశం ఉంది. అంటే మరణం లేని వ్యక్తిగా, అంటే పూర్తిగా మరణం లేదని కాదు, ఎక్కువ కాలం బ్రతుకుతారు ఒక 400-500 ఏళ్ళు అలాగా. అంటే సైబర్ కదా, సగం మనిషి సగం మిషన్. సో ఇది గనక సక్సెస్ అయితే మనం సోలార్ సిస్టమ్ దాటి లాంగ్ ఇంటర్సెల్లర్ స్పేస్ ప్రాజెక్ట్స్ లో కూడా మనుషుల్ని పంపించి వేరే ప్లానెట్స్ ని ఇంకా తొందరగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు 100 సంవత్సరాలు హైబర్నేషన్ ప్రాసెస్ చేయొచ్చు, అంటే నిద్రపోగలరు. అండ్ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.